వెల్కమ్ టు వైఐటీవీ న్యూస్ భారత్తో కయ్యానికి కాలు దిగుతున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన సొంత పార్టీ నుంచి అసమ్మతి జ్వాలలు ఎదుర్కొంటున్నారు సిక్కు నేత ఖలిస్తాని వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు నేపథ్యంలో ఇరు దేశాల మధ్య గొడవకు కారణమైన ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఇరవై నాలుగు మంది లిబరల్ ఎంపీలు డిమాండ్ చేశారు అక్టోబర్ ఇరవై ఎనిమిది నాటికి రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని అల్టిమేటం ఇచ్చారు ఈ ఏడాది జూన్ సెప్టెంబర్లో జరిగిన ఎన్నికల్లో పార్టీ తీవ్రంగా దెబ్బతినడానికి ప్రధాని ట్రూడో వైఖరే కారణం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు సుప్రీంకోర్టులో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది అజిత్ పవార్కు చెందిన ఎన్సీపీనే గడియారం గుర్తును కొనసాగించాలని సర్వోన్నత న్యాయస్థానం గురువారం వెల్లడించింది అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం పార్టీ గుర్తు గడియారం చిహ్నాన్ని ఉపయోగించకుండా నిషేధం విధించాలంటూ శరద్ పవార్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీం ఈ ఆదేశాలు ఇచ్చింది అమరావతి రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది ఏపీ రాజధాని అమరావతి నగరాన్ని హైదరాబాద్ కోల్కత్తా చెన్నై నగరాలకు అనుసంధానం చేసేలా రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో యాభై ఏడు కిలోమీటర్ల మేర నూతన రైల్వే లైన్ నిర్మించనున్నారు ఈ క్రమంలో కృష్ణానదిపై మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల మేర భారీ వంతెనను కూడా నిర్మించనున్నారు ఈ రైల్వే లైన్తో అమరావతికి దక్షిణ మధ్య ఉత్తర భారతదేశంతో అనుసంధానం ఏర్పడుతుంది విమానాల బెదిరింపులకు పాల్పడే వారిని నోఫ్లై జాబితాలో చేర్చేలా చట్టాలను సవరిస్తున్నామంటూ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు ఈరోజు దేశంలోని డెబ్బై విమానాలకు బెదిరింపు కాల్సి వచ్చాయి ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ విమానయాన భద్రతే తమకు మొదటి ప్రాధాన్యత అన్నారు గత పది రోజులుగా చాలా బెదిరింపు కాల్సి వచ్చాయని కానీ అవన్నీ వట్టివేనంటూ తేల్చి చెప్పారు బెదిరిపు కాల్స్ చేసేవారికి బెదిరిస్తూ సోషల్ మీడియా పోస్టులకు పాల్పడేవారికి జీవిత ఖైదు విధించేలా చట్టపరమైన మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని అనురాధ బాధ్యతలు స్వీకరించారు విజయవాడ బందర్ రోడ్లోని ఏపీపీఎస్సీ కార్యాలయంలోని ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు అంతకుముందు ఆమెతో ఏపీపీఎస్సీ కార్యదర్శి జె ప్రదీప్ కుమార్ పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు బాధ్యతల స్వీకరణ అనంతరం ఏపీపీఎస్సీలో ప్రస్తుతం పెండింగ్లో ఉన్న నియామకాలపై బోర్డు సభ్యులు అధికారులతో అనురాధ సమీక్షా సమావేశం నిర్వహించారు అతిసారం ప్రబలి చనిపోయిన వారి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పరామర్శించారు వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆస్తుల వ్యవహారంపై స్పందించారు కుటుంబ గొడవల్లో కల్పించుకోవడం తగదని హితవు పలికారు కుటుంబ గొడవలు ప్రతి ఇంట్లో ఉండేవేనని వాటిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సమంజసం కాదన్నారు ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని అన్నారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను దత్తపుత్రుడ అంటూ సంబోధిస్తూ విమర్శించారు కూటమి ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు తెలుగు ప్రముఖ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టూ ది రూల్ చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే అయితే పుష్ప టూ డిసెంబర్ ఆరవ తేదీన గ్రాండ్గా రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు కానీ అనుకున్న డేట్కి రోజు ముందుగానే డిసెంబర్ ఐదవ తేదీన పుష్ప టూని థియేటర్లో రిలీజ్ చేస్తున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అఫీషియల్గా ప్రకటించింది లాంగ్ వీకెండ్ ఉండడంతో చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది దీంతో బన్నీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు పూణె టెస్ట్ తొలి రోజు ఆట ముగిసింది భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ తొలి రోజే రెండు వందల యాభై తొమ్మిది పరుగులకు ఆల్అౌట్ అయింది ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి పదహారు పరుగులు చేసింది క్రీజ్లో సుబ్మన్ గిల్ జైస్వాల్ ఉన్నారు రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు ఏకైక వికెట్ సౌదీ తీసుకున్నాడు ప్రస్తుతం భారత్ రెండు వందల నలభై మూడు పరుగులు వెనక్కి ఉంది ప్రస్తుతం భారత్ రెండు వందల నలభై మూడు పరుగులు వెనకబడి ఉంది